నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం బైన్సా పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ప్రజలందరూ సహకరించాలని డాక్టర్ రామకృష్ణగౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు అన్ని వర్గాల వారు మద్దతుగా నిలవాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, 16 రోజుల నుండి సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. అవసరమైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసినట్లు మరో సకల జనుల సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పెట్టినా కూడా ఇటు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో యావత్ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, అన్ని రాజకీయ పక్షాలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతున్న సందర్భంలో ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు మరో సకల జనుల సమ్మె చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇప్పుడు ప్రజలందరూ ఆర్టీసీ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారో వారికి ఒక బాధ్యతాయుతంగా మనందరము వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. రేపు జరిగే